ఇంకా కూడా స్టార్ అవుతున్నారు. ఇక్కడ వెడల్పు వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 550 అడుగుల దాకా ఉంటుంది. మరి ఎవరికైనా డౌట్ గా ఉంది అనుకుంటే దిగొలుసుకొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము భద్రాచలం నుండి పాపికొండలకు వెళ్తున్నాము. పాపికొండలకు వెళ్ళాలంటే ఫస్ట్ భద్రాచలం నుంచి పోచవరంకి వెళ్ళాలి. అదే టూర్లో ప్యాకేజీలో భాగంగా 1250 రూపాయలకు అయితే భద్రాచలం నుంచి వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తారు. మనకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళకు పాపికొండల టూరు 1050 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. చిల్డ్రన్స్కి అయితే 850 రూపీస్ తీసుకుంటారు. 850 రూపీస్ పర్ చిల్డ్రన్. ఇప్పుడు భద్రాచలం నుండి మనం పోచవరము 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మనకు గూగుల్ మ్యాప్స్లో పోచవరం కాలనీ అని చూపిస్తుంది. అది 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. పోచవరం కాలనీ వేరు, పోచవరం బోటింగ్ పాయింట్ వేరు. పోచవరం బోటింగ్ పాయింట్కి 20 కిలోమీటర్స్ దూరం నుండి మనకు మొబైల్లో సిగ్నల్స్ రావు. మేము ఆన్లైన్లో టికెట్ 1000 రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ చేసి 4 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్ కోసము బుక్ చేసినాము. మిగతా బ్యాలెన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేద్దాం అనుకుంటే ఏ సిగ్నల్స్ పనిచేస్తలేవు. చంద్ర సార్ మనకు సాయం చేశారు. తర్వాత మా ఫోన్ సిగ్నల్స్ రాగానే తిరిగి వెళ్ళేటప్పుడు సార్ అమౌంట్ని మనం తిరిగి ట్రాన్స్ఫర్ చేసేసినాం. థ్యాంక్ యూ చంద్ర సార్. ఇక మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి రాగానే మనలో ఒకరి ఆధార్ కార్డ్ జిరాక్స్, మనందరి ఆధార్ కార్డ్ నంబర్, ఏజ్ రాసి వీళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనకు బోట్ అలాట్ చేస్తారు. ఇక్కడ మనం టిఫిన్స్ టీ ఫ్రీగా ఇస్తారు మనకు. ఈ లైఫ్ జాకెట్ అందరు కంపల్సరీ వేసుకోవాలి. లైఫ్ జాకెట్ అందరు వేసుకున్న తర్వాత మన బోట్ స్టార్ట్ అవుతుంది. మా పక్క బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. ఈ రోజు మన స్టార్టింగ్ అయినటువంటి ప్లేస్ వచ్చేసి ఇది అల్లూరి రామరాజు జిల్లా వర రామచంద్రపురం మండలం మారుమూలల గిరిజన ప్రాంతం అయినటువంటి పోచవరం అనే బోర్డింగ్ పై నుంచి ఈ రోజు మనకి హార యాత్ర స్టార్ట్ అవుతా ఉంది.
ఇదంతా కూడా జస్ట్ ఇది బోర్డింగ్ పాయింట్ మాత్రమే. మనకి విలేజ్ వచ్చేసి ఇదే నది మీదుగా ఒక 2 కిలోమీటర్స్ స్ట్రెంత్ గా జర్నీ చేస్తే మనకి విలేజ్ వస్తుంది. సో విలేజ్ రాగానే నేను మీ అందరూ కూడా తెలియచేస్తాను, ఓకేనా? సో చూడండి, ఈరోజు మన ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఆ ఎత్తైన అందమైన గొప్ప సొంపులతో కూడుకున్నటువంటి పాపి కొడల నడుమ ఉన్నటువంటి అతి చిన్న గ్రామం అంటే సిరివాక అనే విలేజ్ వరకు ఈ పాపి కొడల జర్నీని అక్కడ వరకు ముందుకు కొనసాగిస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరివాక అనే గ్రామం వరకు ఈరోజు మనం ఈ పాపి కొడల జర్నీని మనం ముందుకు కొనసాగిస్తున్నాము. అలానే వెళ్ళడం 35 అండ్ రావడం 35 కిలోమీటర్లు, మొత్తం కలిపి 70 కిలోమీటర్లు ఈరోజు ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నదిలోని మన జర్నీని ముందు కొనసాగిస్తున్నాం. కాబట్టి మీరు జై శ్రీరామ్, కొంచెం గట్టిగా జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అలానే సార్, మీరు వచ్చేటప్పుడు భద్రాచలం టెంపుల్ కి రాముడి వారి టెంపుల్ కి ఎంత మంది వెళ్ళారు ఒకసారి హ్యాండ్ ఇచ్చేయండి. వారు దించండి సార్. మరి వీళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే వీళ్ళ జర్నీ మీకు చూస్తే కనుక చిన్న చిన్న మిల్లు బర్త్స్ కనిపిస్తున్నాయి. చూడండి నాడు పడవలు, ఆ నాడు పడవల ద్వారా మన స్టార్టింగ్ ప్లేస్ అయినటువంటి బోర్డింగ్ పాయింట్ పోచవరం వరకు వచ్చి అక్కడి నుంచి కూడా ఆటోలు ఉంటే ఆటోలతో లేదా టూ వీలర్ అంటే బండ్లతోని మీ అక్క నుండి కూడా వాళ్ళ జర్నీని ముందు కొనసాగిస్తూ ఉంటారు. విలేజ్ నేమ్ వచ్చేసి చారెంటాల పల్లి, ఏలూరు జిల్లా వెలేరుకోడ మండలం మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి పేరంటాల పల్లి అనే ఒక విలేజ్. ఈ విలేజ్ కి వచ్చేసి ఎటువంటి రోడ్వే కరెంట్ సప్లో కనీసం నడవడానికి కూడా కాలు బాటలేనటువంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే మన హైటెక్ బోట్ ఇక్కడ ఆగుతుంది. అంటే బోటు ఆగుతుంది, మీరందరూ కూడా బోటు దిగండి. బోటు దిగగానే మా బోటు స్టాప్ వారు మీకు కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే టైం కేటాయించారు. అదే చెప్తున్నాను మేడం, కంగారు పడద్దు, ఓకేనా? అయితే సార్ చూడండి, మీరంతా కూడా ఏ బోట్ లో వచ్చామనేది మర్చిపోతూ ఉంటారు, కాబట్టి మన బోట్ నేమ్ గుర్తించుకోండి. అంటే మన బోట్ నేమ్ వచ్చేసి SRB హైటెక్. కొన్నారు చూడు, ఊపుకునేది ఇట్లా ఒక ఆమె కొన్నది ఇట్లా. సూపర్ నించింది మొగ్గు చూడు. ఈ పేరంటల్లపల్లి గ్రామంలో మన బోట్ ఆగుతుంది. ఇక్కడ 20 నిమిషాలు ఆగుతుంది బోటు. ఇక్కడ శివలింగం ఉంది, అక్కడ దర్శనం చేసుకొని
ఇవన్నీ వెదురు బొంగులతో చేసినాయి కదా. ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి రిటర్న్ కాగానే బోట్ ఎక్కగానే మనకు లంచ్ ఫ్రీగా ఇస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కింద మీరు ఆన్వాయ్ చూస్తున్నారు కదా, పక్కన డస్ట్బిన్ సరెండ్ చేశారు. డస్ట్బిన్ లో మాత్రమే వేయండి, ఎందుకంటే నదిలో ఎవరు కూడా వేయొద్దండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నివసించే గిరిజనులు ఇవే వాటర్ డ్రింకింగ్ వాటర్ గా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎవరికి తగ్గుతూ ఉంటుంది, వరకు పెరుగుతూ ఉంటుంది, డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, అంటే లోత వచ్చేసి పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా కాపు కూడా లంగాలంతా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా కాపు కూడా లంగాలంతా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ అరేంజ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ లోత వచ్చేసి 1 నుంచి 550 అడుగులు దాకా ఉంటుంది. మరి ఎవరికైనా డౌట్ గా ఉంది అనుకుంటే దిగుకొలుసుకొచ్చండి. దిగేటప్పుడు మీ ఇంటి ఆధార్ నెంబర్ నాకు ఇచ్చా, ఫోన్ నెంబర్ నాకు ఇచ్చానండి. అంతేనంటే రాసి ముందుకు వచ్చా, నాకు రాదు సార్, అది నా బాధ. ఓకే చదువుదానండి. ఓన్లీ గోదావరి ఒక సాంగ్ మీ అందరి గురించి ఈ పాపలో అందాలు చేస్తూ ఈ సాంగ్ కంటే హ్యాపీగా ఇక్కడ నుండి స్టార్ట్ మేడం. ఇక్కడ నుండి లెఫ్ట్ లో రైట్ లో చూస్తే కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ లో రైట్ లో చూస్తే ఇక్కడ నుంచి పాప కూడా అందాలంటే కూడా మీరు చక్కగా గమనిస్తే కనుక మీకు ఒక మనిషి శరీర భాగాలు అంతా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఈ కొండలు వచ్చేసి మీరంతా కూడా అనుకోవచ్చు, బాబు ఎంత పెద్ద కొండలు కానీ అనుకోవచ్చండి. ఇక్కడ ఒక కొండ వచ్చేసి ఒకటే కాదు, మొత్తం 78 కొండలన్నీ కూడా ఒక తాడుతో చక్కగా చుట్టూ కట్టినట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. 76 భాగాలు మొత్తం చూస్తే మీకు కనిపిస్తుంది, ఒక మనిషి శరీర భాగాలు లాగా కనిపిస్తూ ఉంటుంది. గమనించండి కరెక్ట్ గా, ఓకేనా? జరిగింది ఎందుకు అంటే మొట్టమొదటిసారి ఈ గోదావరి నది ఎక్కువగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో ఈ విలేజ్ ముందుగా మునిగిపోతుంది అనేసి ప్రభుత్వం వారు వీరిని గుర్తించి వేరే విలేజ్ కానీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఒకటి ఇయర్స్ బ్యాక్ అలానే చూడండి,
బోటికి స్టౌట్గా చూస్తే ఒక బోటు టర్న్ అవుతుంది, బోటికి స్టౌట్గా చూస్తే ఒక బోటు టర్న్ అవుతుంది. అక్కడ వెళ్తే మనసేమి సార్, అక్కడ నుంచి కూడా రిటర్న్ జర్నీ కొనసాగిస్తున్నాము. అంటే రిటర్న్ జర్నీలో ఉండేటువంటి బోటులు అంటే ఏమీ కనిపించకపోతే వచ్చిన డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో కాకపోతే మీరందరూ కూడా టాప్లోకి వెళ్తే ఈ పాటు గోల్డ్ విహార యాత్రని సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ డాక్టర్ పడుతుంది చూస్తూ అది వెళ్దాం సార్. మే ప్రింట్ ఉన్నవాడు మేము టాప్లోకి వెళ్ళండి. రాజా సమయం అందుకు రాంబాబు గారు నేను ఉంటాను ఇక్కడ మా సార్ ఎటే కాదు పక్కన టాప్లోకి వెళ్ళండి సార్, టాప్లోకి వెళ్ళండి. ఓకే సార్ చూడండి, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు ఇందాక శివాలయం టెంపుల్లోకి వెళ్ళారు చూసారా, అక్కడ బోటు చేంజ్ చేస్తారు. తారంగాలపల్లి అనే విలేజ్ లో బోటు చేంజ్ చేస్తారు. అలానే రాజమండ్రి నుండి భద్రాచలం వచ్చే వారిని కూడా వారు అక్కడ దించితే మనం ఎక్కించు మనం పికప్ చేసుకోవడం జరుగుతుంది. అలానే రాజమండ్రి అనగానే రాజమండ్రి నుండి అయితే బోటింగ్ లేదు. అది రాజమండ్రి నుండి ఒక 25 కిలోమీటర్ జర్నీ చేస్తే పోచమ్మతల్లి అనే విలేజ్ కి వచ్చి అక్కడ నుంచి కూడా బోటింగ్ స్టార్ట్ అవుతుంది. వారికి వారి ఎండింగ్ పాయింట్ వచ్చేసి కారంటాలపల్లి, మన ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఈ తల్లిదప్పుడు అనే విలేజ్ వరకు. అలానే ఇక్కడ నుంచి కూడా బోటుకు స్ట్రైట్ గా చూస్తే రైట్ లో ఒక విలేజ్ కనిపిస్తూ ఉంది, లైట్ గా కనిపిస్తుంది చూడండి బుట్ట పైన. అది విలేజ్ వచ్చేసి శ్రీనివాత శ్రీనివాత అనే విలేజ్. ఆ విలేజ్ లోని ఒక మూవీ కూడా తీయడం జరిగింది. అది రంగస్థలం ఎంత మంది చూసారు, అందరు కూడా చూసారా? వెరీ గుడ్, రంగస్థలం మూవీ కూడా ఇక్కడ 90% ఇక్కడ తీయడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. అప్పుడు ఇస్తా ఐలాండ్ కూడా ఉండింది, ఎందుకంటే అప్పుడు గోదావరి అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు గోదావరి అంతా ఎందుకు ఉందంటే పోలవరం డ్యామ్ నిర్మించే ముందు పోలవరానికి ముందు ఒక కాపర డ్యామ్ నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ కాపర డ్యామ్ వల్ల ఈ నీళ్ళంతా కూడా అటు వెళ్ళకోకుండా మళ్ళీ రిటర్న్ వస్తుంది, కాబట్టి ఈ నీళ్ళు ఉండడం జరిగింది. ఓకే సార్, రైలింగ్ సైడ్ ఉన్నవారు పైకి తప్పకుండా, మరి రైలింగ్ సైడ్ ఉన్నవారు పైకి బోటు టర్న్ అవుతుంది, ప్లీజ్ చుట్టూ ఉండండి. ఇద్దరు కూడా బోటు ఉద్యోగం అవుతుంది కాబట్టి అందరూ కూడా టాపర్కి రండి. అమ్మ చుట్టూ సార్ ఫ్రెండ్ ఉందంట పిక్కు. అది ఇక్కడ వరకు రిటర్న్ చేయని ఆ బోట్లో ఎందుకు వెళ్తున్నాయంటే అదే సార్ పోలవరం నుండి వచ్చే బోట్స్, అది పోలవరం నుండి వచ్చే బోట్స్ అది వెళ్తాయి. మన జర్నీ వచ్చేసి ఇక్కడ వరకే తల్లిదండ్రులు సరే ఉపయోగించి కూడా ఇక్కడ బోర్డు అంటూ ఏమి కలిగించుకోవాలి వచ్చిన డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మెయిన్గా ఇంటికాడ పాదాలు గుర్తు చేసుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా మాకు ఎవరు కూడా బాధపడద్దు. మీకు తెలుసు అదేంటంటే ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్నా రాంది ఆనందం కరెక్టే కదా? గౌరవం ఇప్పుడు నిధులు వస్తుంది, నేను నిద్రపోవాలి అనుకుంటే కనుక కింద హాల్తో కూడా కార్యక్రమే ఉంది. నాకు తెలిసి మీకు నిద్రపోవాలా అనుకుంటే ఇంటి దగ్గరే కలిపేసుకుని హాయిగా పడుకోవచ్చండి. కాబట్టి కాకుగోడ విహారయాత్రకు వచ్చామండి, ఒక చిన్న స్వీట్ మెమోరీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య పడితే హ్యాపీగా అని వచ్చాయండి. ఎవరైనా అందించే వారు ప్రాక్టీస్ వచ్చాయండి. Thank you.
ఒకసారి గట్టిగా చెప్పులు కూడా ఎగరేశాడు. కొమ్మ రాలేదు తగ్గించారా? ఓకే రాస్తా, కంగార పడుతుంది. ఓకే అలా కాదు సార్, ఇలా ఇలా కాదు. ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి లేపండి, లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ కూడా లేపండి. ఇప్పుడు కొట్టేది గట్టిగా చెప్పచ్చు, సపోజ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ స్టార్ట్ చేయక ముందు స్టార్ట్ చేసుకునే ముందు వీళ్ళు చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ఆటపాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేపిస్తారు. కాపీరైట్ ఇష్యూ వల్ల ఆ సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసిన, కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ మాత్రం చేపిస్తారు ఇక్కడ. ఈ వీడియో తీస్తున్న సార్ వరంగల్లో టీచర్ అంట. త్రిపుర సినిమాలో కుమ్మరం భీముడు పాట ఇంకా వేరే సాంగ్స్ కూడా చాలా పాడిండు, చాలా బాగా పాడి అందరిని ఎంటర్టైన్మెంట్ చేయించిండు.
థ్యాంక్ యూ. షోరూమ్కి వచ్చాం సార్, చాలా మంది వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పలు కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు. దారిగా బెస్ట్ కబుల్ అంటే నాకు సరదా సరదాగా ఉండాలి. ఎట్లా అనిపించింది అది చెప్పారు ఫస్ట్? చాలా హ్యాపీ అనిపించింది, మేము చాలా ఎంజాయ్ చేసాము. లాంగ్వేజ్ మారిపోయింది, వాళ్ళంతా ఎప్పుడు చెప్పు అన్నప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇక లైఫ్ లో మళ్ళా ఎప్పుడు వస్తుంది? రోజుల తర్వాత వస్తుందో. కానీ బాగా అనిపించింది, సూపర్ చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ రోడ్ వాటర్ కదా, ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, సూపర్ డాన్స్ చేసినవరను. మరి ముందు పోమంటే ఓలేవేంద్రను ముందు పోమంటే ఓలేను పోరానిపోయలేదా? టూ డేస్ ప్లాన్ చేయాలా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ అమౌంట్ తీసుకొని రావాలి. అమౌంట్ తీసుకొని రాకపోతే ఇక్కడ ఏం పని చేయదు, ఇక్కడ గూగుల్ పే పని చేయదు, ఫోన్ పే పని చేయదు, ఏం పని చేయదు ఇక్కడ. అది కూడా బోటింగ్ బోటింగ్ కాదు, అది క్యాంపింగ్ ఉంటుంది. మాట్లాడండి దీని గురించి ఏదన్నా చెప్పరా, ఎట్లా అనిపించింది నీకు? చెప్పరా ఎట్లా అనిపించింది రవి? అది ఎంజాయ్ చేసినావా? చెప్పరా. సంక్రాంతి హాలిడేస్ ఇక్కడ ఎంజాయ్ చేసాము అని చెప్పరా? బాగుంది అంటే మనం లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఎంత లేట్ అయినా కానీ మనం యాక్చువల్గా 8:30 రమ్మన్నాడు మనకు, మనం 11 అయింది మనకు రావడానికి. 8:30 చెప్పిండు కాబట్టి ఆ టైం అయింది, 9:12 ఒకటైతుంది అని చెప్పి వాళ్ళు ప్లాన్ ప్లాన్ ఇప్పుడు 9:30 వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు వాళ్ళకు కూడా పంపించింది కదా, వాళ్ళు అంటే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు కదా. ఎంత మంది సొంత మందిని ఒక బోట్ నింపేస్తారు, అన్ని బోట్లు డబ్బులు తీసుకునే రావాలి ఇక్కడికి వస్తే. ఇక గూగుల్ పేలు ఫోన్ పేలు ఇంటర్నెట్ ఉండదు, ఫోన్ కూడా ఉండదు. ఫోన్ కూడా అందులో బ్లూ కార్ ఉంది, ఫోన్ కూడా పనిచేయదు, సిగ్నల్ రాదు, ఇక్కడ సిగ్నల్ రాదు. జస్ట్ ఏమంటారు ఎంజాయ్ అదే బెటర్, ఇక్కడ ఫోన్లు ఉన్నాయంటే ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం మనం కూడా. వైట్ కూడా ఇచ్చేసి
అంటే నాకు ఎందుకు 2 డేస్ అంటున్నా చెప్పాలి యాక్చువల్ గా 1 డే అంటే ఇప్పుడు మనకి ఎంత అవును చాలా అంటే వచ్చిన వెంటనే ఎంజాయ్ చేసాము వెళ్ళిపోయినాం అంతే అంతే కాకపోతే స్టే చేస్తే బాగా అనిపిస్తుంది ప్లీజ్ అనేది ఉంటుంది స్టే చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొన్ని బోట్లు ఆ ఎండ్ పాయింట్ తర్వాత పోయినాయి కదా ఆ ఎండ్ పాయింట్ తర్వాత పోయిన బోట్లు అన్ని అక్కడికి పోయినాయి తర్వాత అంటే కొన్నేమో ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాయి కొన్నేమో ఇప్పుడు ఇప్పుడు మనం ఇటు దిగినాం కదా వాళ్ళు దిగిపోతారు వాళ్ళ కింద ఎండ్ పాయింట్ అది కదా అక్కడ అక్కడ దిగుతారేమో యాక్చువల్గా కొందరు ఏం చేస్తారు ఈ భద్రాచలము చూసుకొని రాజమండ్రి అక్కడ చూసుకొని వెళ్తారు అన్నట్టు ట్రైన్కి వచ్చిన కొందరు ఏం చేస్తారు రాజమండ్రి ట్రైన్ అక్కడ ఎక్కి ఇటు భద్రాచలం దిగి ఇటు ఇటు వెళ్ళిపోతారా అందుకే ఆన్లైన్లో కూడా ఎట్లుంది భద్రాచలం టు రాజమండ్రి లేదంటే భద్రాచలం టు భద్రాచలమా రెండు ఉన్నాయి ఇది ఏంటంటే అక్కడ నుంచి రాజమండ్రి పోయే వాళ్ళు ఏంటంటే మనం ఆ స్టే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళిపోతాం కదా వచ్చేటప్పుడు కొన్ని లొకేషన్ చూసినాము అవి చాలా బాగున్నాయి కానీ మనకు టైం సరిపోదని చెప్పేసి మేము రిటర్న్లా మళ్ళీ ఇక్కడ ఆగి ఈ లొకేషన్స్ అన్ని చూసుకొని బయలుదేరుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.